పోలవరం. అలాంటి పోలవరాన్ని నాశనం చేసిన వ్యక్తి ఎవరు? ఎవరు? అదే చెప్పాను నేను ఐరన్ లెగ్ అని. ఐరన్ లెగ్ అడికి వచ్చింది, అమరావతి ఎగిరిపోయింది. ఐరన్ లెగ్ అక్కడ పడింది, పోలవరం ఫినిష్ అయిపోయింది. ఐరన్ లెగ్ ఇక్కడికి వచ్చింది, స్టీల్ ప్లాంట్ అవుట్ అయిపోయింది. ఏమైంది? స్టీల్ ప్లాంట్ ఉందా ఇప్పుడు? ఆ దేశంలో చికెన్ 1000 రూపాయలు. మన దగ్గర కూడా పెరిగింది మన చికెన్, 300 అయింది. ఇంకా 700 పెరగాలనుకుంటున్నారు మీరు, అవునా కారా? పెట్రోల్ దేశంలో అయ్యేస్తుందా మన దగ్గరని? గ్యాస్ దేశంలో 1 మనమే, కరెంట్ లో మనమే, ఇప్పుడు అప్పుల్లో మనమే. తమ్ముళ్ళు, ఆదాయంలో మాత్రం మనం అందరికంటే తక్కువ. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే అన్నమయ్య ప్రాజెక్టులో గేట్లు కొట్టుకొని నీళ్లు ఎక్కువ వచ్చి మేనేజ్ చేయలేక మొత్తం కొట్టుకోమైంది. దగ్గర దగ్గర 40 నుంచి 45 మంది చనిపోయారు. ఇప్పటికి 2 రోజులైంది. 300 ఇండ్లు కట్టాలి, గేట్లు మెయింటైన్ చేయలేకపోయావు, ఇప్పుడు 300 ఇండ్లు కట్టలా. 300 ఇండ్లు కట్టలేని పెద్ద మనిషి 30 లక్షల ఇండ్లు కడతాడంట. కడతారా? కడతారా అని అడుగుతున్నా. ఆ రోజు 2000 రూపాయలు ఇస్తే పర్వాలేదు, ఎవడైనా పర్వాలేదని మీకు పాప బీతి ఎక్కువ. ఎవరి డబ్బులది? ఎవరి డబ్బులది? ఏమి జగన్మోహన్ రెడ్డి వ్యవసాయం చేసి సంపాదించాడా? వ్యాపారం చేసి సంపాదించాడా? కాదు, మీ డబ్బులు చూసుకుని మీకు మళ్ళా కొంచెం ఇచ్చి ఓట్లు కొంటున్నాడు. నాకు అనిపిస్తుంది ఒక దుర్మార్గుడు కోడిని తీసుకొని కోపంతో కోడి ఈకలన్నీ పీకేస్తాడు. ఒకటి పీకుతా ఉంటుంది, అరుస్తుంది, ఎగురుతుంది, బాధపడుతుంది, అన్ని చేస్తాడు. వాడికి కనికరం ఉండదు. కడాని ఇసిరి పారేస్తాడు ఆ కోడిని అన్ని పెరికేసినాక. అప్పుడు 4 గింజలేస్తాడు. అది పరిగెత్తాపోయి ఆకలిగా ఉంటుంది కాబట్టి ఆ గింజలు తింటుంది. ఆ పరిస్థితి మన పరిస్థితి ఇప్పుడు. పరిస్థితి అంతా పారిపోయింది. మన జగన్మోహన్ రెడ్డి మామూలు వ్యక్తి కాదు, ఐరన్ లెగ్. ఎక్కడ కాలు పెడితే అక్కడ కథం, అవునా కాదా? ఈరోజు మీరు చూడండి, మన జీవితాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి, పెరిగాయి. మామూలు అప్పులు కాదు, కళ్ళు తిరిగే అప్పులు. తమ్ముళ్ళు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అందరూ ముఖ్యమంత్రులు కలిసి 3,14,00,000 అప్పు చేస్తే జగన్ రెడ్డి వచ్చి 8 కోట్లు చేశారు దాన్ని. ఆ వ్యక్తి ఎన్ని మాయమాటలు చెప్పారు తమ్ముళ్ళు, కులం అన్నాడు, మతం అన్నాడు, ప్రాంతం అన్నాడు, అందరి నెత్తిన శతగోపురం పెట్టాడు. ఇప్పుడు పోలవరం, అలాంటి పోలవరాన్ని నాశనం చేసిన వ్యక్తి ఎవరు? ఎవరు? అదే చెప్పాను నేను ఐరన్ లెగ్ అని. ఐరన్ లెగ్ అడికి వచ్చింది, అమరావతి ఎగిరిపోయింది. ఐరన్ లెగ్ అక్కడ పడింది, పోలవరం ఫినిష్ అయిపోయింది. ఐరన్ లెగ్ ఇక్కడికి వచ్చింది, స్టీల్ ప్లాంట్ అవుట్ అయిపోయింది. ఏమైంది? స్టీల్ ప్లాంట్ ఉందా ఇప్పుడు? మీరేమన్నా మాట్లాడితే సైకోలు వస్తారు, బెదిరిస్తారు. నేను ఒకటే చెప్తున్నా, సైకోలు కబర్దార్, జాగ్రత్తగా ఉండండి. 3 సంవత్సరాలు అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మత విద్వేషాలు పూర్తిగా నివారించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, తీవ్రవాదుల పైన పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ, రౌడీలనే వాళ్ళు ఇక్కడ లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటిది